మిర్జాపూర్ నియోజకవర్గంలోని సూరారం శ్రీ శ్రీ కట్టమైసమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షెంబీపూర్ రాజు, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్లు జగన్, రావుల శశి, సురేష్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మహారాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్, ఆలయ మెంబర్స్ మన్నే రాజు, మన్నే మధు, విశ్వకర్మ శ్రీనివాసరెడ్డి, వరాల వినోద్ పాల్గొన్నారు. నమః. ఓం శ్రీ కట్టమదేవి నమో నమః. ఈ యొక్క సురారం గ్రామంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ అమ్మవారు స్వయంగా పిలిచినటువంటి అమ్మవారు. ప్రతి ఏటా ఇలానే జాతర చేసుకుంటూ ఉత్సవాలు ప్రతి 5 రోజులు మహాజర్ జరుగుతుంది. ముందు రోజు శివభక్తు కళ్యాణము, గణపతి పూజ, పుణ్యావచనము, నవగ్రహ పూజ జరుగుతుంది. తర్వాత ఆదివారం రోజు 2వ రోజు ప్రధాన బోనాల జాతర. ఇదే ముఖ్యమైన జాతర. అమ్మవారికి బోనాలు, మేఘబలి ఇవ్వడం జరుగుతాయి. 3వ రోజు రంగం అవన్నీ ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క జాతర చేస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీరుకుంటే అన్ని కోరికలు ప్రత్యేకంగా తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇలా ఈ ఆలయంలో నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఆలయము చాలా ప్రయోజనమైన ఆలయము. ఓం శ్రీ మాత్రే నమః. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. More updates miss avakandi. Thanks for watching GS9 TV. Please like, comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.